హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రా బుల్స్ లెంటర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో తోటి ముందు రావడం జరిగింది. సో ఈరోజు మార్కెట్స్లో వన్స్ అగైన్ వాలటైలిటీ అనేది మనం విట్నెస్ చేయడం జరిగింది అన్నమాట. సో మార్కెట్స్ మంచి పాజిటివ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ రావడం జరిగింది. సో మార్కెట్ సస్టైన్ అవుతాయని చెప్పి అనుకోవడం జరిగింది. సో ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్ అనమాట. సో అయితే మార్కెట్ స్లోగా లోయర్ లోస్ లోయర్ హైస్ ఫామ్ చేసుకుంటే మార్కెట్ యొక్క వీక్నెస్ క్లియర్గా మా ఇందులో కనిపించింది అనమాట అండి, ప్రైస్ యాక్షన్లో మీరు చూస్తే కనుక. సో అయితే లాస్ట్ 15 మినిట్స్ హాఫ్ అన్ అవర్లో 3.25 క్యాండిల్ మీరు చూడొచ్చు అనమాట. 3 గంటల నుంచి 3.25 క్యాండిల్ మీరు చూస్తే కనుక. సో అబ్రప్ట్ సెల్లింగ్ ప్రెషర్ క్లియర్గా రావడం జరిగింది అనమాట అండి. సో సడన్గా పడిపోవడం జరిగింది. బట్ ఆ టైంలో నేను అబ్జర్వ్ చేస్తూ వచ్చాను అనమాట అండి. సో క్లియర్గా యాక్చువల్గా డౌ డాక్స్ అవన్నీ కూడా గ్లోబల్ ఇండిసెస్ అన్నీ కూడా దేవర్ ట్రేడింగ్ ఇన్ పాజిటివ్ టెరిటరీ అనమాట అండి. సో పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. డౌ ఫ్యూచర్ ఓపెన్ అయింది, పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. సారీ, డౌ ఫ్యూచర్ ఇండికేటింగ్ పాజిటివ్, ఓకే. అండ్ డాక్స్ ఓపెన్ అయింది, డాక్స్ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది డిస్పైట్ దట్ అయినప్పటికీ కూడా. సో మేబీ ఎఫ్ఐఎస్, సో డెఫినెట్లీ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ వాళ్ళు మాత్రం ఇలా జరుగుంటుంది అనమాట అండి. సో బాస్కెట్ ఆర్డర్స్ సడన్ డంపింగ్ ఆఫ్ ఆర్డర్స్ అనేది జరిగింది క్లియర్గా. సో ఈరోజు కూడా ఎఫ్ఐఎస్ ఒక 3,400 కోట్లు సెల్లింగ్ చేయడం జరిగింది. సో డిఐఎస్ ఈక్వల్గా ఒక 3,000 కోట్లు బయ్యింగ్ చేయడం జరిగింది అనమాట అండి. సో అందుకే మీరు చూస్తే కనుక అక్రాస్ ద మార్కెట్ కొన్ని పాకెట్స్ ఆఫ్ సెలెక్టెడ్ పాకెట్స్లో బయ్యింగ్ జరిగింది అనమాట అండి కొన్ని స్టాక్స్లో. సో అందువల్ల ఏంటంటే మార్కెట్ సోల్డ్ అవ్వడం జరిగింది. లైక్ కోటక్ మహీంద్రా బ్యాంక్, కొన్ని కొన్ని బ్లూ చిప్ లాంచ్ స్టాక్స్ కొంచెం బయ్యింగ్ జరిగిందన్న క్లియర్గా మనం విట్నెస్ చేయొచ్చు అనమాట అండి. సో మార్కెట్ హోల్డ్ అవ్వడం జరిగింది దానివల్ల. బట్ ఎఫ్ఐఎస్ మాత్రం కంటిన్యూ సెల్లింగ్లో ఉన్నారు. సో సెల్లింగ్ ఎక్కడ ఏమాత్రం ఇంటరప్షన్ లేకుండా కంటిన్యూగా సెల్లింగ్ అనేది జరిగింది అనమాట అండి, రైట్. సో అయితే ఒక సర్ప్రైజ్ థింగ్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్స్ అన్నీ యాక్చువల్గా ఆల్మోస్ట్ లైక్ ఆల్రెడీ ఉక్రెయిన్లో సిచ్యువేషన్ అత్యవసర పరిస్థితి ప్రకటించడం జరిగింది. సో మన ఆల్రెడీ ఫ్లైట్స్ వెళ్తున్నాయి, వందే భారత్ ఫ్లైట్స్ వెళ్ళి మన వాళ్ళందరినీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెనక్కి తీసుకురావడం అది జరుగుతుంది అనమాట అండి. సో పరిస్థితి అయితే యాక్చువల్గా బాగోలేదు. అయినప్పటికీ కూడా డిస్పైట్ దట్ మీరు చూస్తే కనుక గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా దే ఆర్ ట్రేడింగ్ ఇన్ గ్రీన్ మోస్ట్ ఆఫ్ ద మార్కెట్స్, రైట్. సో డౌ ఫ్యూచర్ ఇది ఇండికేటింగ్ పాజిటివ్ అనమాట అండి. యాక్చువల్గా ఇది నిన్నటి డేటా అనమాట. సో ఇది ఇంకా మనకు డౌ ఓపెన్ అవ్వలేదు కాబట్టి. సో యుఎస్ మార్కెట్స్ ఈరోజు ఎలా ట్రేడ్ అవుతాయో చూడాలన్నమాట అండి. చూసి దాన్ని బట్టి సో రియాక్షన్ ఉంటుంది. అయితే యూరోపియన్ మార్కెట్స్ సోఫార్ 1% పాజిటివ్గా. సో డాక్స్ అవి మీరు చూడవచ్చు అనమాట అండి. సో దే ఆర్ ట్రేడింగ్ పాజిటివ్ అనమాట అండి. సో యూరోప్ మార్కెట్స్ కూడా పాజిటివ్గానే ఉండడం జరిగింది అనమాట అండి. సో అయితే ఇండియా మాత్రమే అండర్ పర్ఫామ్ చేసింది. సో మెయిన్ రీజన్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్. మోర్ ఓవర్ నేను ఒక లైన్ డ్రా చేయడం జరిగింది. సో దట్ ఈస్ ద రీజన్ సరదాగా ఫన్నీగా అంటున్నాను అనమాట అండి. సో ఎందుకంటే ఈ లైన్ దాటి వెళ్ళబోతుంది మీరు అబ్జర్వ్ చేస్తే కనుక, ఓకే. మన ట్రెండ్ లైన్ ఏదైతే మనం డ్రా చేసుకున్నామో సో అక్కడ రెసిస్టెన్స్ క్లియర్గా వస్తుంది. సో అదేవిధంగా ఇక్కడ సపోర్ట్ రావడం జరుగుతుంది. సో నేను చెప్తా వచ్చాను కదండి, ఒక చట్రంలో ఆల్రెడీ మార్కెట్ స్ట్రక్ అయిపోయింది అనమాట అండి. సో మార్కెట్ గాట్ స్ట్రక్ విత్ ఇన్ దిస్ రేంజ్, ఏదైతే రేంజ్ ఉందో సో ఈ రేంజ్లో మాత్రమే సో మార్కెట్ స్ట్రక్ అవ్వడం జరిగింది. సో ఓకే, సో బ్రేక్అవుట్ రావాలన్నమాట అండి క్లియర్గా, విత్ స్ట్రెంగ్త్ పైకి కానీ లేదా కిందకి కానీ సో బ్రేక్ అవుతే తప్ప క్లియర్ కట్ డైరెక్షన్ అనేది మార్కెట్లో ఉండదు, ఓకే. సో టిల్ దెన్ సో ఒక రేంజ్లో మాత్రమే సో మార్కెట్ ఈ విధంగా ట్రేడ్ అవుతూ ఉంటుంది అనమాట అండి. సో మూవింగ్ యావరేజ్ చూస్తే కనుక సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, స్టిల్ 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ యాక్టింగ్ యాజ్ ఎ రెసిస్టెన్స్. సో నిఫ్టీకి రేపు ఒకవేళ ఏదన్నా పాజిటివ్గా గ్లోబల్ అన్ని మార్కెట్స్ బాగానే ఉన్నాయి కాబట్టి సో మార్కెట్ ఓపెన్ అయినా పాజిటివ్గా ఓపెన్ అయినా కూడా సో ఇమీడియట్గా ఒక 300 పాయింట్స్ అనమాట అండి, నథింగ్ మోర్ దాన్ దట్, 17,300 దగ్గర, అంటే విచ్ ఈస్ అరౌండ్ 250 పాయింట్స్ ఫ్రమ్ కరెంట్ లెవెల్. సో 17,300 దగ్గర ఇమీడియట్గా అగైన్ ఇట్ విల్ ఫేస్ రెసిస్టెన్స్ ఫర్ షూర్, రైట్. సో ఎందుకంటే 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ మిడ్ బోలింజర్ లైన్ ఏదైతే ఉందో అది ఒక రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తూ వచ్చింది మల్టిపుల్ టైమ్స్లో, రైట్. సో టిల్ దెన్ అంటిల్ వీ గెట్ ఏ క్యాండిల్ అబౌవ్ దిస్ మిడ్ బోలింజర్ రేంజ్, దీనిపైన క్లోజ్ అయ్యేదాకా మనం నమ్మడానికి లేదు. మార్కెట్ మళ్ళీ రివర్స్ అయింది, మార్కెట్ కొంచెం బుల్లిష్ మూమెంట్ కంటిన్యూ అవుద్దని చెప్పి మనం నమ్మడానికి లేదు. సో టిల్ దెన్ సో అంటే ఈరోజు బాగానే ఉన్నాయి కదా పెరిగాయి కదా అని చెప్పి అగ్రెసివ్ బయ్యింగ్ అది వెళ్ళొద్దండి. సో ఇది మేబీ ఇట్ కుడ్ బి ఏ గుడ్ ఎగ్జిట్ అనమాట. ఎందుకంటే మనం ఒక 2 డేస్ ముందు చాలామంది చాలా ఫీల్ అయి ఉంటారు, అయ్యో కొన్ని ప్రైజెస్ వచ్చాయి కొంత బయట క్యాష్ పెట్టుకుంటే బాగుంది కదా. సో మేబీ ఇట్ కుడ్ బి ఏ గుడ్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు ఎగ్జిట్ ఆర్ స్టే లైట్ ఆన్ సమ్ పొజిషన్స్. కొన్ని పొజిషన్స్ తగ్గించుకుంటే మంచిదేమో అని అనిపిస్తుంది అనమాట ప్రజెంట్ మార్కెట్లో, రైట్. సో ఆల్రెడీ ఎందుకంటే అమెరికా మిగతా యూరోప్ దేశాలన్నీ కూడా రష్యా మీద కొన్ని ఆంక్షలు విధించడం ఇవన్నీ కూడా మనం చూడడం జరిగింది అనమాట అండి. సో రష్యా నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ప్లస్ అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇంకా అక్కడ పరిస్థితి
సో ఇంకా అంత ఇంప్రూవ్మెంట్ అయినట్టుగా ఏమీ లేదనమాట అండి. ఓకే, సో ఇలాంటి అన్సర్టెంటీ ఉన్నంత వరకు కూడా మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది అనమాట అండి, రైట్. సో అదేవిధంగా ఒకసారి ఆప్షన్ చేంజ్ చూసేద్దాం ఫ్రెండ్. సో ఎఫ్ఐ డేటా చూడడం జరిగింది కదా. సో ఆప్షన్ చేంజ్ చూస్తే కనుక సేమ్ 17,500 ప్రీవియస్గా నిన్న మనం డిస్కస్ చేయడం జరిగింది. సో హైయెస్ట్ ఓపరేటర్స్ ఉందని చెప్పి మీరు చూస్తే కనుక సో కాల్ రేటర్కి ధైర్యం వచ్చింది. 17,200 దగ్గర కూడా దే ఆర్ రెడీ టు సెల్, ఎందుకంటే రేపే మనకి వీక్లీ అండ్ మంత్లీ ఎక్స్పైరీ కదా. సో రేపు మనకి కాంట్రాక్ట్స్ అన్ని ఎక్స్పైర్ అయిపోతాయి కాబట్టి సో ప్రీమియం చాలా తక్కువ ఉన్నాయన్నమాట అండి. ప్లస్ ఈరోజు ఇండియా విక్స్ కూడా కొంచెం కూల్ అయింది కాబట్టి సో దాని ఎఫెక్ట్ కూడా ఉంటుంది, ప్రీమియమ్స్ దానివల్ల కూడా తగ్గడం అనేది మనం విట్నెస్ చేస్తాం అన్నమాట అండి. సో 150,000 కాంట్రాక్ట్స్ ఉన్నాయి. సో 96,000 కాంట్రాక్ట్స్ ఈ రోజే బిల్డ్ అయినట్టుగా కనిపిస్తుంది అనమాట అండి. సో అంటే 17,200 దగ్గర హ్యూజ్ రైటింగ్ జరిగింది. సో అంటే 17,200 ఒక రెసిస్టెన్స్ అనమాట అండి ఖచ్చితంగా. సో రైట్, సో 17,200 యాక్చువల్గా టెక్నికల్గా చూస్తే 17,300, బట్ ఈ లోపలే ఆల్రెడీ ఆప్షన్ చేయన ప్రకారం చూస్తే ఒక రెసిస్టెన్స్ అంటే రైటర్స్ ఎవరైతే ఉన్నారో సో 17,200-300 దాటి వెళ్ళదని క్లియర్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి రైటింగ్ క్లియర్గా కనిపించింది అనమాట అండి. సో అదేవిధంగా అయితే పుట్ సైడ్ మాత్రం 17,000 అన్వైండింగ్ జరిగింది, రైట్. మీరు చూడొచ్చు అనమాట అండి క్లియర్గా. సో 17,000 దగ్గర కొంత అన్వైండింగ్ జరిగింది, రైట్. 16,900 దగ్గర కూడా జరిగింది అనమాట అండి. సో ఇవి సపోర్ట్ లెవెల్స్ కింద యాక్ట్ చేసే పాసిబిలిటీ ఉంది. సో రైట్, సో అది మీరు చూడాలన్నమాట అండి. సో 16,800, ఓకే. సో మెయిన్ 17,000 అంటే రేపు ఎక్స్పైరీ కొంచెం డల్గా ఉండే ఛాన్సెస్ వితిన్ 200-300-200 పాయింట్స్ రేంజ్లో ఉండొచ్చేమో చూడాలి. ఒకవేళ ఏదైనా న్యూస్ లేకపోతే, న్యూస్ ఉంటే మాత్రం వైలెంట్ మూవ్స్ ఉంటాయి. సో దట్ అది మన చేతుల్లో ఎవరి చేతుల్లో లేదు కదండి. సో బట్ యాజ్ ఆఫ్ నౌ నార్మల్ ఆప్షన్ చేయని ప్రకారం అయితే సో నార్మల్ ఎక్స్పైరీ మ్యూటెడ్ ఎక్స్పైరీగా ఉండొచ్చేమో రేపు. సో కొంచెం వాలటిలిటీ తోటి సో వితిన్ ద రేంజ్లోనే రేపు ఫిబ్రవరి సిరీస్ ఎక్స్పైరీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి, రైట్. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు ఒకసారి సెక్టర్ రొటేషన్ చూసేద్దాం అనమాట అండి. సో ఈరోజు లీడర్ ఆఫ్ ది బోర్డ్ చూసారు కదా, రియాలిటీ 3% పెరగడం జరిగింది ఫ్రెండ్స్. రియాలిటీ మీరు చూస్తే కనుక రియాలిటీ ఇండెక్స్ యాక్చువల్గా అండియబుల్స్ రియల్ ఎస్టేట్ ఇవన్నీ మొన్న ప్రెజర్కి గురైంది కదండి. సో హ్యూజ్ డౌన్ అవడం జరిగింది కదా. సో కొంత బయ్యింగ్ వచ్చిన తర్వాత సో అగైన్ అది ఆర్ పికింగ్ అప్. సో కొంచెం మళ్ళీ రికవర్ వచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది ఈరోజు. సో నిఫ్టీ ఇంచుమించి ఫ్లాట్గా క్లోజ్ అయింది కదండి. సో అండర్ పర్ఫామ్ చేసిన స్థలాలు తక్కువ ఉన్నాయన్నమాట అండి. సో ఫైనాన్స్, ఇన్ఫ్రా, ఒకటి రెండు ఆటో ఇవి తప్ప మిగతా ఇండస్ట్రీస్ అన్నీ కూడా సో ఓవరాల్గా సో పాజిటివ్గా క్లోజ్ అయినాయి. అయితే బాగా కొంచెం సిగ్నిఫికెంట్గా పర్ఫామ్ చేసింది రియాలిటీ అండ్ స్మాల్ క్యాప్, రైట్. స్మాల్ క్యాప్ కూడా సో బాగానే యాక్చువల్గా మంచి మీరు చూడొచ్చు అనమాట అండి. క్లియర్గా గ్యాప్ అయితే ఫిల్ అవ్వడం జరిగింది. వన్స్ గ్యాప్ ఫిల్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ సెల్లింగ్ ప్రెజర్ మధ్యాహ్నం నుంచి రావడం జరిగింది ఐ థింక్. సో స్మాల్ క్యాప్స్ నుంచి సెల్ అండ్ రైజ్ వెన్ ఎవర్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు కొంత పొజిషన్స్ తగ్గించుకుంటున్నారు అన్నట్టుగా మనకి చార్ట్ బట్టి అర్థమవుతుంది అనమాట అండి. సో అది మీరు కాషన్ దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే స్మాల్ క్యాప్ ఆల్రెడీ ఒక మేజర్ సపోర్ట్ అది బ్రేక్ అవ్వడం జరిగింది. సో ఐ థింక్ నిన్న మిడ్ క్యాప్ గురించి కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ నేను షేర్ చేయడం జరిగింది కదా. సో బోత్ లుకింగ్ సిమిలర్ అనమాట అండి. సో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఇండిసెస్ రెండు కూడా మేజర్ సపోర్ట్స్ బ్రేక్ అయిపోయినాయి. నిఫ్టీ ఇంకా అవ్వలేదు కానీ సో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్లో అయింది. సో మీరు ఎప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా కరెక్షన్ ఎప్పుడు కూడా మిడ్ స్మాల్ క్యాప్స్ ముందు వస్తుందండి. ముందు ఆ ప్రైజెస్ తగ్గితే తర్వాత లార్జ్ క్యాప్స్ తగ్గుతాయి అనమాట అండి. బట్ పెరిగినప్పుడు ముందు లార్జ్ క్యాప్ పెరిగితే తర్వాత మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ పెరగడం అనేది జరుగుతుంది అనమాట అండి, రైట్. సో అది మీరు దృష్టిలో పెట్టుకోవాలన్నమాట అండి. సో ఇది గ్లోబల్ ఇండిసెస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. సో ఇండియా విక్స్ ఈరోజు ఒక 8% దాకా కొంచెం కూల్ అవ్వడం జరిగింది, రైట్. సో అండ్ ఫైనల్లీ కొన్ని స్టాక్ ఐడియాస్ ఉన్నాయన్నమాట అండి. జస్ట్ ఒకటి రెండు స్టాక్ ఐడియాస్ నేను మీతో షేర్ చేస్తాను. మనం ఏదైతే ప్రీవియస్గా రీసెంట్గా డిస్కస్ చేసిన జాక్సన్, లిండే అవి దే ఆర్ గోయింగ్ గుడ్. సో బాగానే ఉన్నాయన్నమాట అండి, రైట్. సో అయితే ఈరోజు నేను మీతో షేర్ చేద్దాం అనుకున్న రెండు స్టాక్స్ అనమాట అండి. సో ఫస్ట్ స్టాక్ వచ్చి సలోనా కార్డ్ స్పిన్ అనమాట అండి. ఓకే, సలోనా కార్డ్ స్పిన్ చూస్తే కనుక మీరు చూడొచ్చు అనమాట అండి. ఒక మంచి గ్రీన్ క్యాండిల్ మీరు చూడవచ్చు విత్ గుడ్ వాల్యూమ్స్ తోటి రావడం జరిగింది. సో అయితే అది కాదనమాట అండి ఇంపార్టెంట్. అంటే ఏదైతే ప్రీవియస్ రౌండింగ్ బాటం బ్రేక్అవుట్ 210 రేంజ్లో ఒక రౌండింగ్ బాటం బ్రేక్అవుట్ రావడం జరిగింది అనమాట అండి. సో ప్లస్ అదేవిధంగా ఆ బ్రేక్అవుట్ వచ్చిన టైంలో ఒక మంచి కన్సాలిడేషన్, చాలా లాంగెస్ట్ కన్సాలిడేషన్, మోర్ దాన్ 4-5 మంత్స్ కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్అవుట్ విత్ కన్సిడరబుల్ వాల్యూమ్స్ వచ్చింది. మళ్ళీ అగైన్ ఆ లెవెల్లోనే బయ్యింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. సో అందువల్ల డెఫినెట్గా మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు అనమాట అండి. సో విత్ ప్రాపర్ స్టాప్ లాస్ ఈ క్యాండిల్ ఏదైతే ఉందో డోజీ మీరు చూడొచ్చు అనమాట అండి. కైండ్ ఆఫ్ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. కైండ్ ఆఫ్ రివర్సల్ ప్యాటర్న్ కింద కూడా మనకు కనిపిస్తుంది. సో లాంగ్ లెగ్ డోజీ వచ్చింది. సో కంటిన్యూ బేరిష్నెస్, 350 నుంచి స్టాక్ పడిపోయిందండి. 350 నుంచి 200 అంటే 150 రూపాయలు స్టాక్ పడ్డం
జరిగింది ఈ 2 వీక్స్లో. సో మంచి రికవరీ అనేది ఈరోజు మళ్ళీ అగైన్ బయింగ్ అనేది ఈ లెవెల్లో ఇంట్రెస్ట్ కనిపిస్తున్నట్టుగా మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి, రైట్. సో అందువల్ల రిస్క్ రివార్డ్ ఫేవరబుల్గా ఉంది కాబట్టి అగైన్ విత్ ది సేమ్ లెవెల్ 340 లెవెల్స్ టార్గెట్ తోటి, సో మీరు ఒక 40 రూపీస్ స్టాప్ లాస్, 100 రూపీస్ టార్గెట్ కాబట్టి, సో రిస్క్ రివార్డ్ 1:2 మనకు వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు స్టడీ చేసి మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట అండి, రైట్. సో నెక్స్ట్ స్టాక్ ఈరోజు నేను మీతో షేర్ చేద్దాం అనుకున్నది క్రాంప్టన్ గ్రీవ్స్ అనమాట అండి, రైట్. సో అయితే క్రాంప్టన్ గ్రీవ్స్లో నాకు అనిపించింది ఏంటంటే, సో ఒక డబల్ బాటమ్ ప్యాటర్న్ ఫ్రెండ్స్, రైట్. సో డబల్ బాటమ్ ప్యాటర్న్ నాకు అనిపించింది అనమాట అండి. సో చాలా వండర్ఫుల్ అనమాట అండి ఇది, డబల్ బాటమ్ బాగా వర్కౌట్ అవుతుంటుంది, రైట్. సో అండ్ డబల్ బాటమ్ ఒకటే కాకుండా మీరు చూస్తే కనుక వాల్యూమ్స్ తోటి అండ్ ప్రీవియస్ రీసెంట్ స్వింగ్ హై పైన క్యాండిల్ క్లోజ్ అయింది కాబట్టి, ఓకే. సో మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట అండి. సో డబల్ బాటమ్ ఫార్మేషన్ ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ అయ్యింది. సో వాల్యూమ్ ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి, సో కనీసం మనకి ఎక్స్పెక్టెడ్ టార్గెట్ ఇక్కడ నుంచి ఒక 30 రూపాయలు 40 రూపాయలు ఈజీగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట అండి, రైట్. ఒక 30-40 రూపీస్ దాకా స్టాక్ పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, రైట్, ఓకే. సో అండ్ మోర్ ఓవర్ మనం చూస్తే కనుక ప్రీవియస్గా ఈ లెవెల్లో కొంత ప్రైస్ అక్యుములేషన్ అది ప్రీవియస్లో ఈ పీరియడ్లోనే ఈ లెవెల్స్లోనే జరిగిందనమాట అండి, 360 ఆ లెవెల్స్లో. ఇప్పుడు 360-400 లెవెల్ అక్యుములేషన్ జరిగింది, ఆ లెవెల్కి రావడం జరిగింది. అండ్ వన్స్ అగైన్ ఇట్ ఈస్ ఇంచింగ్ బ్యాక్. సో 440-450 లెవెల్స్ దాకా వెళ్ళొచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట అండి, ఎందుకంటే వాల్యూమ్స్ తోటి ఇంట్రెస్ట్ బయింగ్ ఇంట్రెస్ట్ క్లియర్గా ఇండికేట్ చేస్తుంది అనమాట అండి. అండ్ ప్రీవియస్గా యాక్చువల్గా స్టాక్ ప్రైస్ పడినా 360 దగ్గర, సో దీన్ని క్లోజ్ అవ్వనివ్వలేదు, దే పుల్డ్ బ్యాక్, అంటే బుల్స్ హ్యావ్ మేనేజ్ టు పుల్ ఇట్ బ్యాక్, అంటే సమ్ బయింగ్ ఇంట్రెస్ట్ ఈ స్టాక్లో క్లియర్గా కనిపిస్తుంది అనమాట అండి, రైట్. సో అందువల్ల ఏంటంటే ఈ రెండు స్టాక్స్ అనమాట అండి ఈరోజు నేను మీతో షేర్ చేద్దాం అనుకున్నది. ఐ హోప్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను, నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. అదేవిధంగా మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి మన ఆంధ్ర బుల్స్ లాంటి అని చూపించాలని తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో, బాయ్.